delivering his remarks in English. Probably we may have to hear another speech in English. So not to undermine the mother tongue, I prefer myself to watch in Telugu. గౌరవనీయులు, మన రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమతి తమ్మిళసై సౌందరరాజన్ గారు, గౌరవనీయులు మన రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి శ్రీ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు, గౌరవనీయులు మన శాసన మండలి అధ్యక్షులు, గౌరవనీయులు మన శాసనసభ స్పీకర్ గారు, గౌరవనీయులైన మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు, గౌరవనీయులైన మంత్రివర్గ సహచరులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్యక్రమంలో పాల్గొంటున్న చీఫ్ సెక్రటరీ గారు, ఇతర అతిథులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 2015లో భారత ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా భారత రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారో వారి యొక్క 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రాజ్యాంగం యొక్క 70వ దినాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటించారు. ఆ నేపథ్యంలో యావత్తు దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మనం కూడా ఈరోజు అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మన గవర్నర్ గారు ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మనందరినీ ఇక్కడికి రప్పించి రాజ్భవన్లో నిర్వహిస్తున్నందుకు నేను నా పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన గవర్నర్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీని తర్వాత శాసనసభలో కూడా, శాసన మండలిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు. గౌరవ స్పీకర్ గారికి, గౌరవ శాసన మండలి చైర్మన్ గారికి కూడా నా అభినందనలు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇప్పుడే మన చీఫ్ జస్టిస్ గారు చెప్పినట్టుగా వీఆర్ రెడ్ టు రీచ్ సో మెనీ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్. ఇట్ ఈస్ ట్రూ, యూ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు యాక్సెప్ట్ వెరీ సిన్సియర్లీ అండ్ ట్రై టు డూ ద బెస్ట్ ఎఫర్ట్ పాసిబుల్ బై ఆల్ ఆఫ్ అస్. అయితే ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్య ప్రస్థానంలో కొన్ని చిన్న చిన్న తేడాలతో ఉండవచ్చు, ప్రయాణిస్తున్న ఈ సందర్భంలో మన దేశంలో కూడా మన రాజ్యాంగం 7 దశాబ్దాలుగా పరిపుష్టంగా